Let's go. వెళ్ళేటప్పుడు ఇప్పుడు చెప్పులు ఇప్పానా? నా వీడియోలు చూస్తారా మీరు ఇద్దరు? కడుపు కోతావా? అమ్మ ఇదేంద్రా అయ్యా, నువ్వు చూడవా? నా ఇంట్లోనే నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు, నువ్వే. ఇదేంది సిగ్గుపడతాంది? చూడవు, పెద్ద పెద్ద ట్యాబ్ పెట్టుకుని ఉంటావు కానీ చూడ మాత్రం చూడవా? ఈ చూడు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇట్లున్నది. ఎవరిని బెదిరిస్తాను నువ్వు? నన్నేనా? చూడరా అయితే నా వీడియోలు. దీనికి ట్యాబ్ తీసుకోయాక ఓకేనా? అయ్యో దీని ట్యాబ్ నువ్వు తీసుకో అమ్మా. అయ్యే మీరు ఏం షాపింగ్ చేస్తారో తెలియదు కానీ మనిషికో హ్యాండ్ బ్యాగ్ దగ్గర పెట్టుకున్నారు, ఆఖరికి దీనికి కూడా. వీడియోలు చూడవు కదా నువ్వు కూడా చూడవు కదా నువ్వు చూడవు ఇది ఇదో ఇదో ఎర్రగడ్డలు జాయిన్ చేయాలి దీన్ని. ఎందుకు కొడతాను ఇంట్రో చెప్పున్నది కాదా? తెలియదా? చెప్పు. ఏం చెప్పాలి? చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. అది చెప్పు. పరుగు తీయడానికే ఉన్నారు మీరు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బూయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తక్కల ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. ఇవాళ మోటో వ్లాగ్ కాదు, ఆటో వ్లాగ్ చేద్దాం. ఆటో రెడీ ఉన్నది. మీకు కొన్ని ఆటో సినిమాటిక్ షాట్లు చూపించి పెడతాం. ఫైనల్గా అయితే ఇవాళ ఆటో వ్లాగ్ ఎక్కడికంటే ఎక్కడికి అప్పుడు అమ్మమ్మ ఏదో చెప్పింది, కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్ళి ఆటోలు వెళ్తున్నాం కాబట్టి ఆటో వ్లాగ్ ఉంటుంది, మోటో వ్లాగ్ ఉండదు. ఇవాళ మనోనికి రెస్ట్, సారీ మనోనికి కాదు పాపకి రెస్ట్, బాబుకి బూస్ట్. నువ్వు కొట్టినావు అనుకో మంచిగా ఉండదు, చెప్తానా? దిస్ ఇస్ టూ మచ్ అబ్బా, బాగా కొడుతుంది. సో లేట్ ఎందుకు, మనం ఆటో దగ్గరికి పోదాం. పెద్దగానే ఉన్నది కాదే, లైన్ లో నాకు అయిపోతుంది మీద తాగేటట్టున్నది. మీకు తాకదు, నాకు తాకుతుంది. ఇట్లా పట్టుకొని ఎడి దాకా పోవాలి, లైన్ బడి చేస్తాం. చేయి కొట్టు కొట్టు. ఏ లే జరుగు. ద వరస్ట్ థింగ్ అంటే ఏంటంటే అటు వచ్చి ఇటు తిప్పడం. ద రాణి ఎడ పెడతావు.
మన జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మా ఊరు కాల్వకట్టం మీద ఉన్నాం. సో ఇది కొంచెం 1.5 కిలోమీటర్ అనేది ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంటుంది. కొంచెం ముంగడికి వెళ్ళాకనే మనకి రోడ్ అనేది ఉంటుంది. సో ఇదంటే షార్ట్ కట్ అన్నట్టు. ఇంకా ఈ వేల వెళ్తే షార్ట్ కట్ వేల వెళ్తాం. ఇప్పుడే మనం నడికూడకి వెళ్ళే రోడ్ మీదకి వచ్చినాం. ఈ రోడ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళడం అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్తే నడికూడ వస్తుంది. అక్కడ నుంచి రైడ్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మనకి హైవే ఉంటుంది, 4-lane highway. చలో ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం. ఇప్పుడే మనం నడికూడ అనే విలేజ్ని క్రాస్ అయినాం. ఇక్కడ నుంచి అప్ టు కమలాపూర్, అంటే మనం అక్కడి వరకు వెళ్తాం కమలాపూర్ వరకు, అక్కడి వరకు 4-lane highway. చూడ్డానికి గుంత కూడా ఉండదు, అంత బాగుంటుంది. ఇప్పుడే మనం శనిగ్రామ్ అనే విలేజ్ క్రాస్ అయినాం. ఇక్కడ నుంచి ముందు కనిపించేది ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అది ఇంతకుముందు ఏంటంటే ఒకటే బ్రిడ్జ్ ఉండే, కాకపోతే ఈ 4-lane road అయినప్పటి నుంచి ఇంకొక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసేళ్ళు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. చెప్పినా కదా ఈ రోడ్డు చూడ్డానికి 4-lane కానీ నేషనల్ హైవే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో నేను చెప్పినా కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఇదే. ఇంతకుముందేమో రైట్ సైడ్దేమో పాత బ్రిడ్జి, ఇప్పుడు మనం వెళ్తున్నదేమో కొత్త బ్రిడ్జి సెట్ ఉంటుంది. ఇంకా ఇది దాటిందంటే నెక్స్ట్ వచ్చేది కమలాపూరే. కమలాపూర్ ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక అక్కడి నుంచి లెఫ్ట్. ఇంకా ఇప్పుడే మనం కమలాపూర్ విలేజ్ మండల్ అది యాక్చువల్గా కమలాపూర్ కూడా క్రాస్ అయినాం. కమలాపూర్ నుంచి ఇది ఇప్పుడు బాబుపేట వెళ్ళే రోడ్డు. ఇది మళ్ళీ డబల్ రోడ్ అయిపోయింది, కానీ రోడ్డు మాత్రం బాగానే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి మా కోడళ్ళు అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. సో వాళ్ళతోటే మోస్ట్ ఆఫ్ ది టైం అనేది టైం పాస్ అవుతూ ఉంటుంది వాళ్ళతోటే. ఇంకా మొత్తం ఇవాల్టి మన జర్నీలో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. చిన్నప్పుడు ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళం, కాకపోతే ఏంటంటే ఒక చిన్న పని చేసిన, నేను రిటర్న్ వచ్చేటప్పుడు గేట్ పడిందని చెప్పేసి ట్రాక్ మీద కాయిన్స్ పెడతాం కదా, నేను కూడా పెట్టిన. కాకపోతే వచ్చేది సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయ్యేసరికి ఆ కాయిన్ ఎక్కడ ఎగిరిపోయింది, కాయిన్ కనవడం కూడా కనవలే. చిన్నపిల్లనే కదా, నా మనీ పోయింది నా మనీ పోయిందని ఏడ్చుకుంటుండడం అయింది. సో ఇప్పుడే మనం బాబుపేట నుంచి మనం ఇది హన్మకొండ టు కరీంనగర్ వెళ్ళే హైవే. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాక ఎలకతుర్తి వస్తుంది. ఇటు సైడ్ చూడడానికి అయితే లొక్ ఐ మీన్ రోడ్డు పక్కన చెట్లు గ్రీనరీ తోటి మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మొత్తం రోడ్డు మొత్తం గుంతలతో ఉంటుంది. ఎలకతుర్తి వరకు బాగానే ఉంటుంది, దాని తర్వాత మొత్తం డ్యామేజ్ ఉంటుంది. సో ఫైనల్గా మనం ఎలకతుర్తి దగ్గరికి కూడా వచ్చేసినాం. ఇదే ఎలకతుర్తి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో మనకి హుజూరాబాద్ కరీంనగర్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే హుస్నాబాద్కి వెళ్ళచ్చు. ఫస్ట్ అయితే ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. అసలు పేరు మర్చిపోయినా, ముల్కనూరు వెళ్ళేది ఇది దారి. ముల్కనూరు నుంచి తర్వాత హుస్నాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్ళచ్చు. ఇక్కడ వెదర్ అయితే ప్లిజెంట్ ఉంది. సో మా ఆటో జర్నీ కూడా అలా అలా సాగిపోతూనే ఉన్నది. సో ఫైనల్గా మనం ముల్కనూరు కూడా వచ్చేసినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ అది టెంపుల్కి వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తేనేమో హుస్నాబాద్ సిద్దిపేటకి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 10-12 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయినట్టే. సో నియర్ బై వచ్చేసినాం మనం. ఇది కూడా డబల్ రోడే, కాకపోతే యావరేజ్ రోడ్. ఇంకా సో ఫైనల్గా ఇవాల్టి మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. సో యాక్చువల్గా ఏంటంటే ఈ జాతర ఉన్నన్ని రోజులు ఇక్కడ పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసి పార్కింగ్ ఫీ కట్టేసి ఆడ పెట్టేసుకొని వెళ్తే ఏం ఉండదు, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా అయితే మనం కొత్తకొండ రీచ్ అయిపోయినాం.
ఆల్మోస్ట్ 1.5 అవర్ 1.5 to 2 అవర్స్ పట్టింది పార్కింగ్ లో పెట్టేసి. ఇంకా దర్శనానికి పోతే మినిమం 4 to 5 అవర్స్ పడుతుంది దర్శనం కావడానికి. ఇది మాత్రం పక్క, ఎందుకంటే ఈ టెంపుల్ ఉండేదే ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు. సో మినిమం 5 అవర్స్ పడుతుంది, 5 అవర్స్ అంటే తర్వాత వచ్చి దర్శనం అయ్యేదాకా తిండి లేదు ఏది లేదు, దర్శనం అయినాక తిని పోవాలి. ఇంకా మీకు లొకేషన్ చూపిస్తాం. టెంపుల్ అక్కడెక్కడో ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటేనే ఇది నా అవతారం. మమ్మీ చూడు ఎట్లా తయారు చేసిందో, ఎంత చదువుకున్నాడైనా ఏం చేసినాడైనా కానీ అమ్మలు ఇట్లనే తయారు చేస్తారు. ఇక వాళ్ళకి అద్దంటే అదో బాధ. సో ఇంకా చేయలేం మనం, చెప్తున్నా కదా దర్శనం మినిమం టైం పడుతుంది. సో తొందరగా అయ్యేటట్టు చూసుకుందాం. ఉన్నది ముందేమో ఇక్కడ సైడ్ నుంచి ఉండే, కాకపోతే ఈసారి మొత్తం చుట్టి చుట్టి తిప్పి ఉన్నది ఉన్నది టికెట్ ఉన్నది కానీ ఇంతకుముందు ఇక్కడ నుంచి వచ్చేది అండి. కాకపోతే ఇప్పుడు మొత్తం చేంజ్ చేసిండు ఆల్మోస్ట్ 1.5 అవర్. ఫైనల్ గా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు సాంగ్స్ ప్లే చేసిన అందుకే నేను కాపరేట్ స్ట్రైక్ అతనికి చేయలేదు. యాక్చువల్ గా ప్రతిసారి 4 to 5 అవర్స్ పట్టేది, కాబట్టి ఈసారి 1.5 2 అవర్స్ లో అయిపోయింది. కాకపోతే ఈసారి కొంచెం దర్శనం కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసిండు వేరే సైడ్ నుంచి. సో ఇంకేంది, ఇది మన కొత్తగొండ టెంపుల్ ప్రత్యేకత. ఇది ఎప్పుడు అంటే ఓన్లీ సంక్రాంతి అప్పుడు మాత్రమే ఉంటుంది. సంక్రాంతి 3 డేస్ మాత్రమే జాతర నడుస్తుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంక ఇవాళ సాయంత్రం అయితే దీపోత్సవం ఉంటుంది. ఇది ఈ జాతర కథ. ఈవినింగ్ అయితే మొత్తం లైటింగ్స్ తో బాగుంటుంది. ఇక్కడ చెక్ లిస్ట్ ఉన్నారు. సో నాన్న లైన్ లో ఉన్నాడు ఆల్రెడీ, మనం కూడా వెళ్ళి ఒక చెట్టు తీసుకుందాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెట్లు పంచుతూ ఉంటారు, చెట్టు తీసుకెళ్ళి ఇంటి దగ్గర నాటేయడమే. ఫైనల్ గా అయితే దర్శనం అయిపోయింది, 2 అవర్స్ పట్టింది. ఆటో దగ్గరికి వచ్చేసినాం, ఇంకా కొంచెం లంచ్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవడమే. ఐ థింక్ ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తే, ఇంకా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అజయ్ మోటో వ్లాగ్స్. ఆల్రెడీ సరే ఉంచకని చెప్తా కానీ వాయిస్ మొత్తం దొబ్బేసింది, ఇంకా ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకోవాలి. చలో దిస్ ఇస్ అజయ్ సైనింగ్ ఆఫ్, బై బై.